శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది చూసుకున్నట్లయితే, మకర రాశి వారికి గత వారం కన్నా ఈ వారం బాగానే కనబడుతుంది, అనుకూలంగా కనబడుతుంది. ఎందువల్ల, ఏదైనా మీరు ఎక్సైట్మెంట్ తో ఉన్నట్లయితే ఆ ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా ఈ వారం నెరవేరే ఆశలో ఉండబోతుంది. ఖచ్చితంగా ఈ వారం మకర రాశి వారికి చాలా బాగుండబోతుంది. ఒక శుభవార్త కౌటుంబిక జీవితంలో ఒక శుభ కార్యాలు కూడా కలుగుతుంటాయి. దానివల్ల కొద్దిగా కౌటుంబిక జీవితంలో చుట్టాలతో పాటు సంబంధం ప్రతికూలంగా ఉంటుంది, కానీ కౌటుంబిక జీవితంలో శుభ కార్యాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అందులో మీరు ఖచ్చితంగా ఒక ఆశ రకంగా ఒక శుభంగా ఖచ్చితంగా ఉంటారు. సోమవారం మంగళవారం రోజున విశేషంగా మీకోసం బాగానే కనబడుతుంది. ఆ రోజున మీరు కొద్దిగా ఏదైనా డబ్బు తిరిగి వచ్చేదైనా ఉన్నట్లయితే ఆ రోజు డబ్బు వచ్చే అవకాశం కనబడుతుంది. గురువారం శుక్రవారం రోజున కొద్దిగా ఆ రోజు జాగ్రత్తగా ఉండండి, తప్పులు కలిగే అవకాశం ఆ రోజునే కనబడుతున్నాయి. అనుకోకుండా ఆ రోజు కొద్దిగా మీకన్నా పెద్దవారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు సంబంధం ప్రతికూలంగా కనబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ వారం మీకోసం బాగానే ఉంటుంది, కానీ ఎక్కువగా బాధపడే అవసరం లేదు. గత వారం కన్నా ఈ వారం ఎక్సైట్మెంట్ ఉంటే మీరు ఊహించుకోండి గత వారం మీకోసం ఎలా ఉంటుంది, అదే రకంగా ఈ వారం మీకోసం ఎలా ఉంటుంది, కొద్దిగా నేను చెప్పే రకంగా అదే రకంగా ఉంటుంది. అందువల్ల గత వారం కన్నా ఈ వారం మీకోసం బాగానే కనబడుతుంది, ఎక్కువగా ఇబ్బంది పడే అవసరం లేదు. వాణిపట్ల నియంత్రణ పెట్టుకోండి, మిగతా అన్ని అవి అలానే జరుగుతాయి. డబ్బు విషయంలో ఎక్కువగా బాధపడే అవసరం లేదు, కానీ కొద్దిగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడే అవసరం కనబడుతుంది. మీ చుట్టాల్లో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, ఎవరైనా అనారోగ్యం ఎక్కువగానే పెరిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి, మిగతా మీకోసం బాగానే కనబడుతున్నాయి. బిజినెస్, ప్రొఫెషనల్, విద్యార్థులు, ప్రేమ జీవితం బాగుంటున్నాయి, ఎక్కువగా దాని పట్ల ఆశ పెట్టుకోకండి, మిగతా అన్ని చోట్ల మీకోసం బాగానే కనబడుతుంది. మకర రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే గత వారం కన్నా వారం బాగానే ఉంటుంది. బంగారం కావచ్చు, ఆస్తుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, మిగతాన్ని బాగానే కనబడుతున్నాయి. ప్రతిరోజు సిద్ధపుంజిక స్తోత్రాన్ని చదువుకోండి, బాగుంటుంది. ఎవరి పట్ల ఎక్కువగా ఆశ పెట్టుకోకండి, దాంపత్య జీవితంలో కొద్దిగా విశేషంగా జాగ్రత్తగా పాటించండి. శ్రీమాత్రే నమః.